సాయి ఒక మంత్రి సంపాదించేంత సంపాదన సంపాదించిండు అని అన్నది నేను వినలేదు. కాకపోతే కొన్ని కొన్ని ఎట్లా అంటే ఎవరికి అన్ని కోట్లు ఇన్ని కోట్లు లేకపోతే ఇంకా ఒక్కొక్కరు అయితే మీకు ఇది ఉందంట అది ఉందంట అంటే నేను చిన్నగా నవ్వి ఊరుకుంటాను అంతే సహజంగా. ఎందుకంటే ఏది అంటే ఎవరమైనా ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతి నీకే ఒక మంత్రో లేదు ఒక సీఎం దగ్గర ఉండంటే క్రాంతి ఎంత కష్టపడ్డా కూడా నీకు ఫ్రీగా వాళ్ళు తెచ్చిచ్చిరని అనుకుంటారు. అది సహజం. నీ నీ లైఫ్ మా ఎవరి లైఫ్లో వాళ్ళకి తెలుస్తుంది అరే నేను కష్టపడుతుంటే అదేంది అని వాళ్ళకు అనిపిస్తుంది, మళ్ళీ వాళ్ళు ఇంకొకరిని అంటారు. అలాగే సాయి లైఫ్ టైం అనేది చాలా చిన్న లైఫ్ టైం, 37 ఇయర్స్ లైఫ్ టైం. దాంట్లో 2014 నుంచే రాజకీయ చిత్రం, అందులో ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేను ఒక ఆర్టిస్టుగా ఒక 500 మంది టీఎస్ఎస్ ఆర్టిస్టులు కావచ్చు తెలంగాణ ఉద్యమం అందరిట్లో నేను టాప్లో ఉండే విధంగా నా టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలని స్ట్రగుల్ పడ్డది ఒక 5-6 ఏళ్ళు. అంటే ఉద్యమం నుంచి ఉన్నప్పటికీ ఇది పోటీ ఉండేది మిగతా ఏమన్నా ఉంటే నా కుటుంబము ఖర్చులు ఇంత అంత మేము ఇల్లు కట్టుకోవడానికో అట్లా చిన్నగా సరిపోయే తప్ప ఏదన్నా ఒక పొజిషన్లో ఉండడమో పైరవి చేయడమో ఇంకోటో అంటే పైరవికి అర్థం మారిపోయింది అనుకోండి ఈ కాలంలో ఇంకో వద్దో ఇంకో దందనో ఇంకోటో ఇంకోటో సాయి చంద్ గీడ గిది చేసిండు అంటే అది నిజంగా నా ముందలకి తీసుకొస్తే మాత్రం నేను వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్తా. ఇప్పుడు మీ మీ ఆస్తులు ఎన్ని ఉంటాయి మీకు? నాకు ఒక 2 ఎకరాల 2 గుంటల భూమి ఉంది, ఇది ఇల్లు ఉంది, మా సొంత ఊర్లో 1/4 ఎకరం అంటే అమరచింతలో 1/4 ఎకరం భూమి ఉంది, ఇది మా ఆస్తులు. అక్కడ ఒక 1/4 ఎకరం ఫామ్, మన ఇన్సిడెంట్ జరిగిన ఫామ్ దగ్గర 2 ఎకరాల 2 గుంటలు, ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో అది ఇల్లు. ఇక మీదట ఏమన్నా చేస్తే రజని కష్టపడి సంపాదించుకోవాల్సిందే. ఓకే, అంటే నిజంగా మళ్ళా నేను ఎక్కడో ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మీరు ఎక్కడ కూడా డౌన్ కాకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. మీరు నిజంగా ఇదే కాన్ఫిడెన్స్ను కంటిన్యూ చేయండి, మీరు ఇట్లే ఉండండి. అండ్ మీ టాటో ఒకసారి చూపిస్తారా? పాలిటిక్స్లో అంటే ఇబ్బంది పెట్టిన అంశం ఏంటిది మిమ్మల్ని? చాలా ఉన్నాయి. ఒకటి ఏమనిపిస్తుంది అంటే సాయిలాగా కష్టపడ్డ వాళ్ళకంటే కష్టపడిన వాళ్ళు ఈజీగా ఎక్కేది కొన్నిసార్లు కనబడుతుంది. అప్పుడు అనిపిస్తుంది అసలు అదృష్టం లేదా లేకుంటే కష్టపడే వాళ్ళకు ఫలితం రాదా, ఏంది అది, లేకపోతే మనం మాట్లాడుకునేటువంటి కొటేషన్స్కే పనికొస్తాయా, ఎందుకు వాళ్ళకి ఈజీగా దొరికింది, ఎందుకు సాయి ఒక్కడే అని కాదు అనేక మంది ఉండొచ్చు. ఈరోజు సాయి ప్రాణం పోయి ఉండొచ్చు కాబట్టి అంటే అలా జరిగింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అనేక మంది ఉన్నారు, ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎందుకు వీళ్ళకి ఇంత కష్టపడ్డా సాధ్యం కానిది, వాళ్ళకి అంత సులువుగా సాధ్యమవుతుంది, దానికి కారణాలు ఏంది అనిపిస్తుంది. అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, అలా జరగొద్దు అనిపిస్తుంది. రైట్, నేను ఇందాక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు క్లియర్గా చెప్పారు చట్టసభలో ఖచ్చితంగా ఉంటా ఎమ్మెల్యేగా ఉంటా అన్నట్టుగా మీరు సమాధానం చెప్పారు. నిజంగా మీరు ఎమ్మెల్యేగా చట్టసభలో ఉండే అవకాశం ఉందా? అవకాశం ఉంది. అవకాశాలు ఎప్పుడు కానీ ఎలా ఉంటాయి అంటే అవకాశం మనం నెత్తుకుంటూ రావు, అవకాశాలను మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అది ఆ క్రియేట్ చేసుకొని మీరు చట్టసభల్లో ఒక ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎంపీగానో ఉండే అవకాశాలు ఉన్నాయా? రెండు రకాల నమ్మకం ఉంది క్రాంతి గారు. నాకు ఒకటి ఏంటంటే కేసీఆర్ గారి మీద నాకు అమితమైన నమ్మకం ఉంది. ఆ కేసీఆర్ గారు సరే తెలంగాణ సమాజం మొత్తం నాకు అండగా నిలబడ్డది, అందులో జర్నలిస్టులు ఉండొచ్చు తర్వాత యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యం చిన్నదేం కాదు. అది చిన్నదే కావచ్చు, సాయి తదనంతరం ఏదన్నా ఇచ్చిర్రు అంటే అది చిన్నదే కావచ్చు, కానీ ఒక సాదాసీదా గృహిణి ఇది చేయగలుగుతుందా చెయ్యలేదా ఏంది ఏముందమ్మా నువ్వు ఇది ఆ టైంకి ఏదైనా చేయొచ్చు, కానీ నేను ఒక అడుగు ధైర్యంగా వేసి బయటికి వెళ్ళి రాజకీయంగా మాట్లాడుతున్నాను అంటే నాకు కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యమే. నాకు కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తులు అని చెప్పాను, పార్టీ అంటే అధినాయకత్వం కాబట్టి అధినాయకత్వం మీద నమ్మకం ఉంది. రెండవది నా మీద నాకు నమ్మకం ఉంది, నేను కొట్లాడతా అనే నమ్మకం నాకుంది, ఏదైనా తెలియకపోతే తెలుసుకుంటా అనేది ఉంది, నేర్చుకుంటా తెలుసుకుంటా చేసే తత్వం ఉంది, పనిచేసే తత్వం ఉంది. మహా అంటే మనం ఏం ఆలోచిస్తామంటే
రాజకీయాల్లో ఆర్థిక స్థితిగతులు కూడా చాలా అవసరం కదా అని. బహుశా నాకు ఈ 5 ఏళ్ల కాలము ఆర్థికంగా నన్ను నేను నిలబెట్టుకోవడానికి కూడా నాకు అది ఒక ఛాలెంజ్ ఏమో అనుకుంటున్నాను. ఎట్లా ఎట్లా మీరు కంబ్యాక్ అవుతారు, ఎట్లా అమౌంట్ సంపాదిస్తారు మీరు? అంటే కంబ్యాక్ ఏముంది, ఉమెన్ ఎంపవర్మెంట్, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా తెలివి నా నాలెడ్జ్ నో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినట్టు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను. స్కైప్ లో క్లాసికల్ అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి క్లాసికల్ టీచ్ చేస్తున్నాను వీక్లీ 2 డేస్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, త్వరలో బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇక నేను బయటికి ధైర్యంగా అడుగు పెట్టింది ఆగదలుచుకోలేదు. ఏదైతే అడిగింది పడితే మళ్ళీ పడతానా, మళ్ళీ నిలబడదలుచుకున్నా. ఇక నా అంతిమ లక్ష్యం ఇదే. మీరు ఎమ్మెల్యే అవుతారా? ఖచ్చితంగా అవుతా. మీరు ఎమ్మెల్యే అవుతారా? ఖచ్చితంగా అవుతా. మీరు ఎమ్మెల్యే అవుతారా? ఎట్టి పరిస్థితుల్లో అవుతా. మీరు ఎంత ఎమోషనల్ గా చెప్పినా, ఎంత ఎమోషనల్ గా రెచ్చగొట్టినా, 10 సార్లు అడిగినా కూడా నేను అవుతా. మీరు ఎమ్మెల్యే అవుతారా? అవుతా. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే కావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. మానవీయత కలిగిన నాయకుడు, గొప్ప విజన్ ఉన్న నాయకుడు. కేటీఆర్. డైనమిక్ లీడర్. కల్వకుంట్ల కవిత. డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. తనీరు హరీష్ రావు. ప్రజల మనిషి. బాల్క సుమన్. యూనివర్సిటీ నుంచి వచ్చిన లీడర్, విద్యార్థి లీడర్. గాదర్ కిషోర్. దాదాపు నా కన్నతో చాలా తక్కువ పరిచయం ఉంది, బట్ అందరినీ కలుపుకపోయే మనస్తత్వం. మిట్టపల్లి సురేందర్. మంచి లిరిక్ రైటర్. రేవంత్ రెడ్డి. భాష మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది రేవంత్ రెడ్డి విషయంలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొన్ని సందర్భాల్లో తనని తనని ఎక్కువగా భావించే మనస్తత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుదాం అనుకొని కాలేకపోయినా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు అసలు సిసలైన రాజకీయాన్ని నడిపే వేలో నడుస్తున్నారు అనుకుంటున్నాను. సాయి చంద్. సాయి చంద్, సాయి చంద్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో నేను చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మొదలయ్యామో అది మర్చిపోకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అలిసి అభిమన్యుల్లా అయిపోయిన మనిషి సాయి చంద్. రేపు భవిష్యత్తులో తన పేరు అర్జున్లా వెలగాలని నేను కోరుకుంటున్నాను. రజని. ఎన్ని స్ట్రగుల్స్ అన్నా రాని భర్తే సర్వస్వం అనుకొని భర్త యొక్క ఆశయం కోసం అడుగుపెట్టిన మహిళ అంతే. క్రాంతి. జర్నలిజంలో, యూట్యూబ్ జర్నలిజంలో, మెయిన్గా సోషల్ మీడియా జర్నలిజంలో ఒక కొత్త వరవడి అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. Thank you.